आदिलाबाद गिरिजन जिल्लालो मुख्यंगा इंदरवेल्ली मंडलंलो केस्लापूर नागोब जात्रा सम्मक्क सारणम्म जात्रा तर्वात अति पेद्द जात्रा नागोब जात्रा ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి మనము దేవాలయము నిర్మాణం చేసుకొని మొన్ననే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని ఇది మొత్తం మొట్టమొదటిసారి నూతనంగా నిర్మాణం చేసిన దేవాలయంతో పాటు విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది ఈ మొట్టమొదటి కార్యక్రమానికి ఈ దర్బార్ కార్యక్రమానికి मैं अध्यक्षता वह स्थाक शासन सभ्युरा श्रीमती अजमेरा रेखा श्याम नायक गारू अदे विधा तेलंगाना राष्ट्र गिरीजन मुद्दुबिड श्रीमती सत्यवती राठौड़ गारू वो दरबार को रावाली चूड़ी माटाली एनो रोजल वीजुंदर कंटे मोदले मरी पोद्दुन्ने रावडमु अंदरिनी तीसुकोनि मरी इक्कडिकि वच्चि मंचि संदेशं इच्चि गिरिजनुल पट्ल उन्नटुवंटि अवगाहन ए विधंगा उंडालि मित्रपक्षालु प्रतिपक्षालु माट्लाडे माटलु ए विधंगा मरि खंडिंचालो अवन्नी कूडा पूर्तिगा खंडिंचि भारतदेशंलोने अति एक्कुव संक्षेम कार्यक्रमा निर्वहिस्तुन्नटुवंटि तेलंगाणनु चूचि नेर्चुकोवालनि चेप्पि कूडा मरि चेप्पडं जरिगिंदि మేడం గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను పెద్దలు మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ గోడం నాగేష్ గారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్సీలు రఘుత్తమ్ రెడ్డి గారు గౌరవ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అదిలాబాద్ జిల్లా దండే విఠల్ గారు మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాటూర్ జనార్దన్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కోవలక్ష్మి గారు అదే విధంగా గౌరవ శాసన సభ్యులు బోత్తు రాఠోడ్ బాపురావు గారు అదే విధంగా గౌరవనీయులు శ్రీ కోనేరు కోనప్ప ఎమ్మెల్యే గారు మరియు మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి కొమర ఈశ్వర్భాయి గారు అదే విధంగా మన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ గారు పోలీస్ సూపరింటెండెంట్ ఉదయ కుమార్ రెడ్డి గారు అదే విధంగా వరుణ్ రెడ్డి पीओ ईटीडी गारु ईटीडी सलाह मंडल चेयरमैन कनक लक्ष्यराव गारु अदे विधंगा डीसीसी बैंक पूर्व आदिलाबाद जिला बोजरेड्डी गारु मरियु रिज्वान पाषा एडिशनल कलेक्टर गारु मरियु वेंकटराव पटेल मेसरम वंश पीठाधिपति मेसरम तुकाराम आलय कमिटी चेयरमैन सरपंच मेसरम रेणुका रघुनाथ गारु श्रीराम नायक इंदरवेली मार्केट कमिटी अध्यक्षुलु के रामकिशन रेड्डी टीआरएस पार्टी नायकुलु कनक यादवराव जिला ग्रंथालय संस्थ अध्यक्षुलु अदे विधंगा एंपीपी शोभा साईनाथ गारु जेडपीटीसी अरक पुष्पलता जेडपीटीसी चारुलता गारु मरि इक्कड वंशस्थुलु आलय कमिटी सभ्युलु पीओ ईओ एंडोमेंट अदे विधंगा अधिकारुलु पत्रिका मित्रुलु जात्रकु वच्चिनटुवंटि सोदरुलु सोदरमणुलु अंदरिकी कूडा नमस्कारं समदीर राम राम दरबार अंटे इदि चाला गोप्प एक्कड कूडा जरिगिनटुवंटि दरबार 60 70 संवत्सराल नुंचि केस्लापूर नागोबा दग्गर जात्र इक्कड दरबार जरुगुतदि अप्पुडु पूर्वमु गिरिजनुलु आदिवासीलकु उन्नटुवंटि समस्यलु एंतो पेद्द समस्यलु उंडि भूमुल समस्यलु अटवी समस्यलु పోలీసుకు సంబంధించిన సమస్యలు ఇతర డిపార్ట్మెంట్లన్నీ కూడా ఎన్నో సమస్యలు ఉండే ఆ సమస్యల పరిష్కారం కొరకు ఈ దర్బార్ ఏర్పాటు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో దర్బార్ నిర్వహించి అధికారులందరిని కూడా సమాయత్తం చేసి ఒక్కొక్క సమస్యను చెప్తే ఆ సంబంధిత అధికారి దానికి జవాబు చెప్పే విషయంలో ఈ దర్బార్ నిర్వహించడం జరుగుతుంది మేము జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు చూసినాము
ఇద్దరు మంది కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు మేమందరం కూడా హాజరైనము. అప్పుడు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ చూస్తే కుప్పల కుప్పలు సంతల కొద్ది రిప్రజెంటేషన్ తీసుకుపోయి కలెక్టర్స్ వారి దగ్గర మళ్ళీ వారు పరిస్కారం కొరకు ప్రయత్నం చేసేవారు. పిఓ ఐటిడే ఎన్నో భూ సమస్యలు ఫారెస్ట్ సమస్యలు ఇవన్నీ కూడా పరిస్కారం కావడానికి మరి ఇంత పెద్ద సమయం పట్టింది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇప్పుడు మన అక్క చెప్పినట్టు గిరిజనుల సమస్యలు పెద్ద ఎత్తున పరిస్కారం జరగడం జరిగింది. పిఓ ఐటిడిఏ మరి ఐటిడిఏ ప్రాంతంలో అప్పుడు పిఓ ఐటిడిఏ అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమము సెక్టరల్ ఆఫీసర్స్ ఎన్నో రకాలుగా వాళ్ళకు అప్పటికప్పుడు వాళ్ళకు 10,000 5,000 రూపాయలు ఇచ్చే అధికారం కూడా సెక్టర్ ఆఫీసర్కు ఉండే. ఒక గిరిజనుడు ఇబ్బంది పడుతున్నాడు ఆ కుటుంబం ఇబ్బంది పడుతుందంటే అప్పటికప్పుడు 1,500 2,000 3,000 రూపాయలు ఇచ్చే అధికారం కూడా సెక్టరల్ ఆఫీసర్కు ఆ విధంగా ఉండి ఆ విధంగా పరిష్కృతం చేసుకుంటూ ఈ విధంగా మనము మరింత ఉన్నత స్థాయికి రావడం జరిగింది. మరి ఈరోజు మనము ముఖ్యంగా దేవాలయం విషయం చెప్పాలంటే దేవాలయంలో మరి మా ఎంపీ గతంలో ఉన్నటువంటి నాగేష్ గారు మేమందరం కూడా జోగరామన్న గారు అందరం కూడా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మరి ఇక్కడ విస్తరం వంశీయులు వాళ్ళే 5 కోట్ల రూపాయలు అందరం కూడా వాళ్ళు ప్రోగు చేసి ఈ యొక్క నిర్మాణం కొరకు వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము దాదాపు ఇప్పటి వరకు ప్రభుత్వము 12 కోట్ల రూపాయల వరకు 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో ఐటీడీఏ నుంచి కూడా ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి సత్యవతి రాఠోడ్ గారికి మంత్రి గారికి ఇంకా 12.5 కోట్ల రూపాయలు కావాల్సి ఉందని చెప్పి నిన్ననే ఉత్తరం పంపడం జరిగింది. ఆ సమయంలో మా నగేష్ దాదా గారు అక్కడ ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గర రాత్రి 11 గంటలకు వారు చెప్పిన తర్వాత మీరెళ్ళి అనౌన్స్మెంట్ చేయండి 12.5 కోట్ల ఇవాళ మధ్యాహ్నం వరకు జీవో ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మా నాగేష్ దాదా గారికి మా జిల్లా నాయకులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి సత్యవతి రాఠోడ్ గారి తరఫున గిరిజనుల అందరి తరఫున ముఖ్యమంత్రి గారి మా మిశ్రం వంశీయుల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలుపుదాం. ఈ 12 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక నాగోబా జాతర అంటే ప్రతి సంవత్సరం జరిగే జాతర ఒక బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఏర్పడ్డది. ఇన్ని సౌకర్యాలు గతంలో చూస్తే ఈ యొక్క ఏదైతే మనం నిర్మాణం చేసుకున్న షెడ్ ఉందో కేవలం టెంట్ల మధ్య వేసుకునే వాళ్ళం. గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక్కడ 25 కోట్లు పెట్టి మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది జోడేఘాట్లో. దానికి రోడ్డుకు 15 కోట్లు అంటే దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి కొమ్రం భీమ్ గారిని గుర్తుంచుకునే విధంగా మరి మనము ఆ విధంగా కార్యక్రమాలు చేసినామని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక మనము ఈ యొక్క ఏదైతే దండోరా దీపావళి అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక్కొక్క దండోరా గ్రూప్కు మనము అక్కడ 10,000 రూపాయలు దాదాపు మరి 10,000 మంది 1,000 మందికి ఇవ్వడానికి ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆ విధంగా కూడా మన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరియు ఈ యొక్క పోడు వ్యవసాయం గురించి మరి ఏదైతే గిరిజన సంక్షేమ మాధ్యమంలో గతంలో ROFR పట్టాలు ఇచ్చిన వారికి వ్యవసాయానికి ఎక్కడైతే అనువుగా ఉందో బోర్వెల్ వేసుకోవడానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులతో ఇదివరకే మనం ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసినాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాకుండా 3 ఫేజ్ కరెంటు ఎక్కడైనా దట్టమైన అడవి ఉంటే కేబుల్ ద్వారా తీసుకుపోయినా కానీ కరెంటు సప్లై చేయాలి 3 ఫేజ్ కరెంటు ద్వారా మోటార్ నడవాలి అని చెప్పిన కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈ కార్యక్రమము జయప్రదంగా నడుస్తుంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం కూడా అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా 3 ఫేజ్ కరెంటు రాదని దిగులు చెందే పలసిన అవసరము ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. ఈ పోడు వ్యవసాయం గురించి కూడా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల నుంచి సబ్ కమిటీ ఎన్నో సందర్భాలలో కూర్చొని ఎన్నో సమస్యలు వచ్చినటువంటి దాన్ని అవన్నీ పరిష్కార మార్గంలో
కమిటీ చేసి ఇప్పటికే కమిటీ యొక్క పరివేక్షణ అయిపోయింది జిల్లా లెవెల్లో కమిటీ చేయవలసి ఉంది ఖచ్చితంగా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఎవరైతే భూమి సేద్యం చేసుకుంటూ ఆ భూమి పైన ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది మరి అవన్నీ కూడా అతి తొందరలోనే పరిస్కారం చేసి వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి వారు మొన్న కేంద్ర సంబంధించినటువంటి గిరిజన శాఖ మంత్రి వర్యులు హరిజన ముండా గారు మరి బండి సంజయ్ అని బీజేపీ యొక్క అధ్యక్షులు మరి మా పార్లమెంట్ సభ్యులు కూడా రావడం జరిగింది మరి వీరందరూ వచ్చారు కానీ దేవాలయానికి గాని గిరిజనులకు గాని ఒక్క రూపాయి స్కీమ్ ఏదైనా మీరు అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిందని అడుగుతా ఉన్నాను ఎక్కడ కూడా ఒక దేవాలయానికి ఒక రూపాయి లేదు ఎక్కడ కూడా పార్లమెంట్ నిధుల నుంచి ఒక రూపాయి ఇవ్వలేదు ఇక్కడ రోడ్లు గాని కరెంట్ గాని స్టేడియం గాని ప్రతి ఒక్కటి కూడా మా ఎంపీ నగేష్ గారు ఉన్నప్పుడే జరిగింది తప్ప ఇప్పుడు ఒక్క పని కూడా జరుగుతలేదు ఆ ఎంపీ గారు ఎక్కడ ఉంటారో మాకు కనబడతలేడు ఈ అప్పుడప్పుడు పేపర్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏ మీటింగ్ కూడా రాడు ఒక జిల్లా పరిషత్ మీటింగ్ రాడు ఈ దర్బార్ కూడా రాడు మొన్న వచ్చిపోయాడు మూడు రోజుల క్రితం ఈ దర్బార్ రాస్తే ఏమీ ఇబ్బంది అవుతుందని చెప్పి దర్బార్కు మరి ఎగేసిపోయాడు ఏదైనా ఉంటే దర్బార్లు వస్తే అందరు గిరిజనులు ఇక్కడ కూర్చుంటారు వాళ్ళ సమస్యలు అడిగితే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం మనకు ఉంటుంది జవాబు దర్బార్కు రానటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉంటారని చెప్పి అడుగుతా ఉన్నాను అందుకొరకు ఏదో అవాకులు చవాకులు మాట్లాడి ఇక్కడ మేము గతంలో ఎప్పుడు రాజకీయం మాట్లాడలేదు మీరు ఎప్పుడైతే ఇక్కడ వచ్చి ఆరాధ్య దైవము నాగోబ దేవాలయానికి వచ్చి తెలంగాణ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన ఎన్నో మాట్లాడినటువంటి మాటలను మేము పూర్తిగా మనం అన్నీ కూడా విస్మరించి దయచేసి రే భవిష్యత్తులో రాజకీయాలలో ఉంటే ఒక గౌరవప్రదంగా ఉండండి మీరు తప్పు చేస్తున్నారేమో మేము వేదిక మీదనే కూర్చున్నటువంటి వారు ఎవరు ఏ తప్పు చేయకుండా ప్రజా జీవితంలో ప్రజల సేవకే మేము సమయం ఇచ్చి తిరుగుతున్నాం తప్ప స్వయంగా ఎక్కడ కూడా లేదు అందుకొరకే మీరు మాట్లాడే మాటలు ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇప్పటికే ఎంతమంది వస్తున్నారు మంత్రులు ఎంతమంది పోతున్నారు నిన్న మొన్న అమిత్ షా కూడా వస్తారని చెప్పిన 28వ తారీఖు మరి ఇంకెవరు వస్తున్నారని చెప్పి పోతున్నారు రూపాయలు అంటే ఆయన వచ్చిండు కొన్ని రోజులు ఎవరో తిరిగిపోతున్నారు మరి ఏమి ఇచ్చిరు తెలంగాణకు అడుగుతున్నాం ఒక్క రూపాయి ఏమని తీసుకొచ్చి ఇస్తున్నారా గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదు మరి ఈ విధంగా గిరిజన ప్రాంతమైనటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు ఎందుకు మీరు పరిష్కారం చూపుతలేరు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం మనం ఇలా చూస్తున్నాం ఇవాళ ఇప్పుడు మరి ఇప్పుడు మా సత్యవతి రాఘవరావు గారు చెప్పారు జనాభా నిష్పత్తి ప్రకారంగా 10% రిజర్వేషను క్యాబినెట్లో పాస్ చేసి మన అక్కడ ఏదైతే కుమ్రం భీం పేరట అక్కడ మనం గిరిజన మరి అక్కడ భవనం స్టార్ట్ చేసినామో కుమ్రం భీం పేరు పెట్టుకోవడం జరిగింది సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టుకోవడం జరిగింది అక్కడ రెండు భవనాలకు ఆ భవనాల తర్వాత ముఖ్యమంత్రి గారు 10% రిజర్వేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి రేపు 91,000 ఉద్యోగాలు మరి ఏదైతే ప్రకటించారో ఉద్యోగాలు రావడం జరుగుతూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లలో మనకు 10% అంటే దాదాపు 9,000 పైన మంది గిరిజనులకు ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉంది ఈ కార్యక్రమము ఒక ధైర్య సాహసంతో ముఖ్యమంత్రి గారు 10% రిజర్వేషన్ పెంచడం జరిగింది మరి ఇప్పుడు అక్క చెప్పినట్టు ప్రతి ఆదివాసీ గూడెంకు లంబాడి తండాకు మరి గ్రామ పంచాయతీ మరి రోడ్డు ప్రతి రోడ్డుకు మరి బీటీ రోడ్ వేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని వారు మొన్ననే 354 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇంకా ఎక్కడన్నా లేనటువంటి రోడ్డు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఈ జిల్లాలో దాదాపు 3 ట్రైబల్ ఎమ్మెల్యేలు ఉంటారు బోత్ ఎమ్మెల్యే కారాపూర్ ఎమ్మెల్యే ఆశోవాద్ ఎమ్మెల్యే పార్లమెంట్ కూడా రిజర్వేషన్ ఇది ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి ఎక్కువ అన్ని గూడాలకు అన్ని గ్రామ పంచాయతీలకు రోడ్లు కల్పించినట్టయితే మన ముఖ్యమంత్రి గారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది అదేదో గ్రామ పంచాయతీ భవనాలు కూడా అన్ని కూడా 20 లక్షల రూపాయలతోని నిర్మాణం కొరకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మరి జిల్లా పరిషత్ ద్వారా డిపిఓ ద్వారా మరి అతి తొందరలోనే పంచాయతీ భవనాలు ఏర్పడడానికి కూడా కార్యక్రమం ఉంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ వచ్చింది మరి అదేవిధంగా మరి పచ్చదనము మరి పరిశుభ్రత విషయంలో ఉట్టూరులో చూస్తే కొన్నిసార్లు మనము వర్షాకాలం కానీ ఇతర సమయాలలో 100 కొద్ది మంది చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి విష జ్వరాలు వచ్చి ఎందరో మంది మరి ఇళ్లలో పడిపోయి ఉన్నారు
అటువంటి విష జ్వరాలు గత 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చిన తర్వాత గ్రామ గ్రామమే అంతా కూడా ప్రజాపత్రిని తిరిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా విష జ్వరాల జోలి ఎక్కడ కూడా లేదు పరిశుభ్రత పచ్చదనంతో బ్రహ్మాండంగా హరితారంలో చెట్లు వేస్తా ఉన్నాము పరిశుభ్రంగా ట్యాంకర్లు వచ్చాయి సెక్రటరీ వచ్చిండు ట్రాక్టర్ వచ్చింది మరి డంప్యార్డ్లు వచ్చాయి శ్మశాన వాటికి వచ్చింది పల్లె ప్రకృతి వనం వచ్చింది ఇన్ని రకాలుగా వచ్చిన తర్వాత పల్లెలు శుభ్రంగా కనబడుతునే కాబట్టి ఈ జ్వరాలు రాకుండా పోయినాయి దానికి నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు గతంలో హాస్పిటల్లో డాక్టర్ ఉండేవారు కాదు ఉట్టూర్ హాస్పిటల్ ఇప్పుడు 30 బెడ్ హాస్పిటల్ నుంచి మా రేఖానాయ గారు మన హరీష్ రావు గారు మంత్రి వచ్చినప్పుడు దీని ఏరియా హాస్పిటల్ 100 బెడ్లు చేయాలని చెప్పి అడగడం జరిగింది కాబట్టి రేపు రాబో రోజుల్లో 100 బెడ్ల హాస్పిటల్ చేసి ఏరియా హాస్పిటల్ చేసినట్టయితే ఈ ప్రాంతంలో మనకి ఎక్కడ కూడా హాస్పిటల్ కు సంబంధించిన విషయ సమస్యలు ఉండవు మరి డయాలసిస్ సెంటర్ అది కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఉంటుర్కు మరి ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా ఆరోగ్య విషయంలో మరి విద్య విషయంలో బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమ పాఠశాలలు ఈ విధంగా తీసుకొని విద్యార్థులకు 100కి 100% గ్రామాలలో చదివించాలి ఆ విధంగా గిరిజన బిడ్డలందరూ కూడా ఐఏఎస్ ఐపిఎస్ కావాలి విదేశాలకు వెళ్ళాలి దానికి కూడా 20 లక్షల రూపాయలు మనము ఉన్నత చదువుల కొరకు కూడా మనము మరి ఆదివాసీల కొరకు గిరిజనుల బిడ్డల కొరకు మరి ఐటిడిఏ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఇప్పటికీ ఎందరో మందిని మనం పంపడం కూడా జరిగిందని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాను రైతు బంధు మరి ఎకరానికి 10,000 రూపాయలు భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వడం మూలంగా మనం అప్పులు తీసుకొచ్చుకునే బాధ తప్పింది ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు రావడం జరుగుతుంది 24 గంటల కరెంట్ ఉచితంతో పాటు వ్యవసాయంలో మరి ఏదైతే రైతు బీమా కూడా ఏర్పాటు చేసి ఏ రైతు ఏ విధంగా చనిపోయినా కానటువంటి వారికి ప్రభుత్వమే ఆ కిస్తు కట్టి ఎల్ఐసిని ఎల్ఐసి ద్వారా మరి 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న విషయంలో మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి దేవైతే మనము ఈ దర్బారు నిర్వహించే క్రమంలో గతానికి ఇప్పటి చూసినట్టయితే నాకు తెలిసిన మటుకు ఎన్నో సమస్యలు పరిష్కారమైనాయి కాబట్టి ఈ యొక్క దర్బారుకు వచ్చినటువంటి వాళ్ళు సంతోషంగా ఆనందంగా నాగదేవతకు మొక్కి మా సమస్యలు పరిష్కారమైనాయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడమే మా అదృష్టం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఎక్కడ పోయినా కానీ ఏ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి మరి తెలియజేస్తూ రేపు రాబో రోజులలో దయచేసి ఎవరైనా కానీ మీరందరూ కూడా మీ సమస్యలు ఉన్నట్టయితే పిఓ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు గతంలో ఆదిలాబాద్ ఒక కలెక్టర్ ఉంటే ఇప్పుడు 4 కలెక్టర్లు అయినాయి మరి అదేవిధంగా మంచిర్యాల అయింది ఆ కొమరంభీం ఆసిఫాబాద్ అయింది నిర్మల్ పాత ఆదిలాబాద్ మరి 4 జిల్లాలైనాయి పోలీస్ సూపరింటెండెంట్ 4 వచ్చిండ్రు అన్ని అధికారులు 4 రావడం జరిగింది దాని కొరకు మన సమస్యల పరిష్కారం కొరకు ఏ సమస్య రాకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులది ఉంటుంది కాబట్టి అధైర్యపడకుండా మీరు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసుకోండి మరి అవన్నీ కూడా మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడి దాకా వచ్చి ఈ దర్బార్ను బ్రహ్మాండంగా నిర్వహించినారు మాకు కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు వచ్చిన దర్బార్లో ఏ సమస్య వస్తుందో ఎవరైతే సమస్య చెప్పినో అవన్నీ కూడా మేము రికార్డుగా ఉంచుకోవడం జరుగుతుంది ఆ సమస్యల పట్ల మళ్ళీ మేము రివ్యూ చేసుకొని జిల్లా పరిషత్తులో మరి ఐటీడీఏ ఆధ్వర్యంలో మరి ఏదైతే మనకు సమావేశం ఉంటుందో దాంట్లో రివ్యూ చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కొరకు తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా పరిష్కారం చేసే అవసరం ఏదైనా ఉంటే అది కూడా చేయించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలంగాణ జై భారత్